వెల్కమ్ బ్యాక్ టు మమన్ మానియర్ ప్యాషన్. ఆ విష్ణు చాలా 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 ఎక్కువ హ్యాపీగా ఉన్నారు. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ వీడియోకి వెళ్ళే ముందు నేను నా ఇంట్రొడక్షన్ ముందిస్తాను. సో నా పేరు మధుస్మిత అండ్ ఈ ఛానల్ పేరు మమన్ మానియర్ ప్యాషన్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా 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 ఎక్కువ వీడియోస్ ఇప్పటిదాకా వేశాను. 2 ఇయర్స్ నుంచి నడుస్తుంది నా యూట్యూబ్ ఛానల్. అఫ్ కోర్స్ అంత ఫేమ్ ఏం రాలేదు. చాలామంది అనుకో 2 ఇయర్స్ అయిపోయింది ఫేమ్ ఏం రాదు, బికాస్ ఇట్స్ డైలీ బ్లాగ్ వీడియోస్ కాబట్టి పెద్దగా ఫేమ్ ఏం రాలేదు. అండ్ అఫ్ కోర్స్ నెమ్మదిగా ఏమైనా వస్తే, ఒకసారి వచ్చింది, నేను సెలబ్రిటీని కాదు కదా, నాకు ఫేమ్ ఒక్కసారి వచ్చేయడానికి. సో ఫేమ్ నాకు పెద్దగా దాంతో మ్యాటర్ కాదు. ఐ లవ్ టు టేక్ బ్లాగ్స్ బికాస్ ఐ వాంట్ టు షో నా బ్లాగ్స్, నా జీవితాన్ని నేను బయట వాళ్ళతో కూడా షేర్ చేయగలుగుతున్నాను, చూపించగలుగుతున్నాను. సో యా, జస్ట్ హోమ్ మేకర్ కదా, హోమ్ మేకర్తో పాటు ఒక యూట్యూబర్ అవ్వడం కూడా చాలా మంచి థింగ్. యా, నేను చెప్పగలుగుతాను బయటికి వెళ్ళి, యా నేను యూట్యూబర్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కూడా అని. సో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు కూడా. అండ్ మోరోవర్ ఫేమ్తో పెద్దగా పని లేదు. అఫ్కోర్స్ మనీ, ఫేమ్ వస్తే మనీ వస్తుంది, వస్తే గుడ్, లేదా నో ప్రాబ్లం. ఐఎమ్ హ్యాపీ దట్ వ్యూవర్స్ అందరూ నా వీడియోస్ని చూస్తున్నారు. ఎంతమంది చూసినా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. దట్ థ్యాంక్ యూ సో మచ్ నా వ్యూవర్స్ ఇంత ఈ వీడియోస్ చూస్తున్నారు. సో రియల్ రియల్లీ థ్యాంక్ యూ. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యా, ఇవాళ వీడియో నేను తీసుకుని వచ్చాను మీ దగ్గరికి ఒక చిన్న చిట్కా ఫర్ గ్లోయింగ్ స్కిన్. యాసకాలం వచ్చి ఉంది కదా, మనకు నడుస్తుంది కదా. సో యాసకాలంలో బయటికి వెళ్తాము, ఎండతో పాటు చెమటతో పాటు స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, గ్లో తగ్గిపోతుంది, ట్యానింగ్ అయిపోతుంది, సో బ్రైట్నెస్ తగ్గిపోతుంది, అన్ని చాలా రకరకాలు అవుతాయి మనకి స్కిన్తో పాటు, మా ఫేస్తో పాటు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. సో దీనికి ఎలా అంటే, ఈ మనం ఈ బ్రైట్నెస్ ఎలా తేవాలో, న్యాచురల్గాను గ్లోయింగ్ ఎలా తేవాలో, ఇవన్నీ న్యాచురల్గా ఎలాగొస్తుందో మీకు వాటి గురించి చెప్పడానికి వచ్చాను. అండ్ నేను ఎలా నా గ్లోనెస్ని, ఇంకా మానియా గ్లోనెస్ని కూడా ఎలా కంట్రోల్ చేసాను, ఎలా ఉంచాను అని అది చూపించడానికి వచ్చాను. సో యా, నేను చెప్పిన చిట్కా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తున్నాను. ఇది డిఐవై అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. మన ఇంట్లో తయారు చేసిన ఇంగ్రీడియంట్స్తో పాటే అవుతుంది కాబట్టి వెరీ 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 న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. సో ఈ చిట్కాకి, ఈ డిఐవైకి చిన్నపిల్లలు యూజ్ చేసుకోవచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలోళ్ళు, తాత, అమ్మమ్మ, నానమ్మ, అందరూ యూజ్ చేసుకోవచ్చు. నో వరీస్ అట్ ఆల్ దట్ మాకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుందా, మాకేమైనా పడుతుందా లేదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. సో ఇవాళ నేను చెప్పిన డిఐవై మనకి కిచెన్లో ఉన్న సామాన్లతోనే అయిపోతుంది. మీకు అయ్యో మీరు అనుకుంటారు బయటికి వెళ్ళినా కొనాలా, బయటికి వెళ్ళినా తేవాలా, అనవసరం డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి. నో వరీస్, అసలు డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కిచెన్లో ఏమేం సామాన్లు ఉన్నాయో వాటితోనే నేను మీకు చెప్తాను చిన్న చిట్కా మీ గ్లోయింగ్ స్కిన్ కోసం. సో వెళ్ళిపోదామా. సో ఈ గ్లోయింగ్ స్కిన్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన మనకి ఐటమ్స్ ఏంటంటే పసుపు, సనపిండి, పెరుగు, తేనె. సో నాలుగు ఐటమ్స్తో మాకు అయిపోతుంది, మా స్కిన్ గ్లో వచ్చేస్తుంది. సో అందరికీ తెలుసు మనకి సనపిండి ఇంకా పసుపు కొంచెం తీసుకొని ఫేస్ వాష్ చేసినా కొంచెం పెట్టినా అది ఒక రకంగా గ్లో ఇస్తుంది మాకు, మా ఫేస్కి. ఎప్పటి నుంచో ఇది ఉంది, ఇది చాలా కాలం నుంచి నడిచి వస్తుంది దట్ మనకి సనపిండి ఇంకా పసుపుతో చాలా రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. బికాస్ పసుపులో మంచి మెడికేటెడ్ యూజెస్ ఉంది కాబట్టి మనం పడిపోయినప్పుడు కూడా పసుపు రాసిస్తాము, లేదంటే మనకి ఏమైనా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా పసుపు పాలు వేసేసుకొని తాగుతాము. సో అఫ్ కోర్స్ మెడికేటెడ్ ఉంది కాబట్టి ఆ మెడికేటెడ్ మన స్కిన్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ గ్రామ్ ఫ్లోర్ అంటే సనపిండి, దట్ ఈస్ ఆల్సో అ గుడ్ క్లిన్జర్ లా పనిచేస్తుంది మనకి స్కిన్ కోసం. సో ఏ సనపిండి అయినా మీరు తీసుకోవచ్చు, మీ దగ్గర ఇంట్లో ఉన్న ఏ సనపిండి అని తీసుకోవచ్చు. యా, పసుపుకి వచ్చేసరికి వైల్డ్ టర్మరిక్ ఉంటే బాగుంటుంది. సో వైల్డ్ టర్మరిక్ అంటే కస్తూరి హల్దీ అంటారు హిందీలో. మీరు అమెజాన్లో వెళ్ళి సర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది కస్తూరి హల్దీ గురించి, కస్తూరి హల్దీ, టర్మరిక్, లేకపోతే వైల్డ్ టర్మరిక్ గురించి. నేను లింక్ డిస్క్రిప్షన్లో వేసేస్తాను, నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అమెజాన్లో మీకు ఇచ్చేస్తాను, మీరు వాటిని చూసుకొని తీసుకోవచ్చు, ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీకు ఎక్కడికన్నా అక్కడ తీసుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ పెరుగు మంచిది, చాలా చాలా మంచిది స్కిన్ కోసం అని, గ్లోనెస్ ఇస్తుంది పెరుగు, పాలు, దిస్ ఆర్ రియలీ రియలీ గుడ్, యాంటీబ్యాక్టీరియల్ ఫండ్ ఉంటుంది మనకి చేయడం, చాలా బాగుంటాయి అవి. అండ్ తేనె యాజ్ యూజువల్గా స్కిన్కి కూడా చాలా మంచిది, గ్లో ఇస్తుంది. మనం తేనె వాటర్ తాగుతుంటే మన బాడీలో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ దానికి బయట తీసేస్తుంది, సో అలాగే స్కిన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి కూడా క్లీన్ చేస్తుంది. సో ఈ నాలుగు ఐటమ్స్ని
కనపిండి పసుపు పెరుగు అండ్ తేనె నాలుగు ఐటమ్స్ కి మనకి యూస్ చేసిసి నేను ఒక డిఐవై తయారు చేస్తున్నాను గైస్ ఒకవేళ ఇంట్లో వైట్ టర్మరిక్ లేదు మనకి కస్తూరి హల్దీ వైట్ టర్మరిక్ లేదు అంటే నో వైస్ ఒకవేళ ఆర్గానిక్ హల్దీ ఏమైనా తయారగలతా ఆర్గానిక్ పసుపు ఉంటుంది కదా తయారగలతా అంటే మంచిది లేదు అవి కూడా లేదంటే ఇంట్లో మనం మామూలుగా వాడతాం కదా పసుపు మనకు వంటలో వాటిలో వాటిని చిన్న కొంచెం తీసుకుంటాం బికాస్ ఇంట్లో వాడిన పసుపు చాలా ఎక్కువ యెల్లోయిష్ కలర్గా పసుపు రంగు ఎక్కువ అయిపోతుంది సో ఫేస్ కొంచెం ఎల్లో ఎల్లోగా అయిపోతుంది లేదా ఒకవేళ వైల్ టర్మరిక్ వాడతారంటే అది ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది గైస్ ఇప్పుడు నేను ప్యాక్ కోసం మిక్స్ చేస్తున్నాను సో కొంచెం ముందు పసుపు తీసుకున్నాను స్లైట్లీ చెప్పాను కదా నేను పసుపు వాడతాను ఆర్గానిక్ వాళ్ళది ఆర్గానిక్ టర్మరిక్ పౌడర్ చూసారా 24 మంత్ర ఆర్గానిక్ వాళ్ళది దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేసేస్తాను అండ్ అది కాక ఒక స్పూన్ సనపిండి అండ్ దెన్ సనపిండి కూడా సేమ్ 24 ఆర్గానిక్స్ వాళ్ళది వాడుతున్నాను మంత్ర వాళ్ళది అండ్ డాబర్ వాళ్ళది హనీ మీకు ఏ హనీ కావాలి మీరు అది వాడచ్చు నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అండ్ దెన్ పెరుగు ఆఫ్ కోర్స్ ఏ పెరుగైనా పర్వాలేదు సింపుల్ సో అది కొంచెం వాటరీగా ఉంది కాబట్టి నేను తక్కువే తీసుకుంటున్నాను మీకు గడ్డ పెరుగు అంటే మీరు దాని తగ్గట్టుగా తీసుకోవచ్చు అండ్ వీటికి అన్నిటికీ చక్కగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తుంది అంటే వాటర్ లేదు అంటే వాటర్ యాడ్ చేయకండి మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేస్తే సరిపోతుంది సో దీనికి బాగా మిక్స్ చేసేస్తాను నేను ఇది ఈ క్వాంటిటీ నా కోసం ఇంకా మాన్య కోసం బ్రహ్మాండంగా సరిపోతుంది ఆల్రెడీ స్నానం చేసి వచ్చాం నేను ఇంకా మానే కాబట్టి మా ఫేస్ క్లీన్గా ఉంది మళ్ళీ వాష్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు బయట నుంచి వస్తారో ఏం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్గా వాష్ చేయండి ఫేస్ వాష్తో కానీ ఏదైనా క్లిన్జర్ యూస్ చేసుకున్నాను క్లీన్ చేయండి అండ్ దాన్ని మీరు ప్యాక్కి అప్లై చేయండి సో ఇప్పుడు మాకు ఎలాగో ఫేస్ క్రీమ్ కావాలని చెప్పాను కాబట్టి మేము ఇద్దరు అప్లై చేసేస్తాము సో ఫస్ట్ ఒక చిన్న లేయర్ అప్లై చేస్తాను అంటే నార్మల్ లేయర్ స్క్రబ్ చేస్తూ ఉండగా ఇలాగా ఇది మొత్తం స్క్రబ్ చేసి రాసిన తర్వాత అప్పుడు కొంచెం దల్సరిగా లేయర్ అప్లై చేస్తాను చూడగలుగుతారు మీరు జస్ట్ స్క్రబింగ్ 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 మొత్తం ముక్కు దగ్గర మొత్తం ఈ ఐ పార్ట్ కావాలంటే మీరు వదిలేయవచ్చు ఎవరైనా సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఐ పార్ట్ వదిలేయవచ్చు ఎందుకంటే అది ఆరిపోతుంది అది మీకు గట్టిగా రుద్దాల్సి వస్తుంది కాబట్టి అవసరం లేదు జస్ట్ ఇలా ఇది రాసిన తర్వాత కాస్త ఆరిపోతుంది చూడండి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొకసారి రాయండి కొంచెం థిక్ గాను సో యా అఫ్ కోర్స్ ఫేస్కి అప్లై చేసినప్పుడు నెక్ సంగతి మర్చిపోకండి ఎప్పుడైనా కూడా నెక్ కూడా ఫేస్తో పాటు ఇంపార్టెంటే ఇది ఒక సింగిల్ లేయర్ రాశాను ఇప్పుడు ఇంకొకసారి కొంచెం దల్సగా రాస్తాను ఒక 2 మినిట్స్ తర్వాత సో ఫస్ట్ లేయర్ రాసిన తర్వాత ఇప్పుడు సెకండ్ లేయర్ అప్లై చేస్తున్నాను కొంచెం థిక్గా అప్లై చేస్తున్నాను ఇప్పుడు అండ్ దెన్ దానికి 5 మినిట్స్ ఆరిపెట్టిన గుర్తిస్తాను ఈ లోపల నేను కూడా అప్లై చేసేసుకుంటాను సేమ్ అదే ప్రాసెస్లోనే ఫస్ట్ చిన్న సన్నగా లేయర్ అండ్ దెన్ మరి ఇంకొక లేయర్ స్క్రబింగ్ చేస్తూ ఉండగా నెక్ అండ్ ఫేస్ మీద అండ్ దెన్ దానికి నేను కూడా 10 మినిట్స్ వదిలేసి అప్పుడు వాషింగ్ చేస్తాను సో గైస్ మీరు చూడగలుగుతారు మానికి ఇప్పుడు నేను అప్లై చేస్తాను ఒక థిక్ లేయర్ అది ఆడడానికి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది అఫ్ కోర్స్ పూర్తిగా డ్రై అవ్వకూడదు ఈ లోపల నేను కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నేను కూడా అప్లై చేసేసుకుంటాను నేను కూడా అప్లై చేస్తాను నా ఫేస్లోనే ఒక థిక్ లేయర్ సో ఇప్పుడు ఇది ఆడడానికి ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది లోపల నేను ఇంకా మన చాయ్ ఇంకా పాలు తాగేసి మన హోంవర్క్ ఉంది అది చేయిస్తాను అండ్ దెన్ దీనికి వాష్ చేస్తాను సో గైస్ ఇప్పుడు ఫేస్ చూడండి ఫేస్ టికెట్ ఎక్కినా ఆరి ఆడినట్టుగా ఉంది కొన్ని సో ఈ టైంలో నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఒక నాప్కిన్ ఉంచేసి దెన్ దీనికి నేను క్లీన్ చేస్తున్నాను సో దట్ మనకి నీళ్ళు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అదర్వైజ్ వాటర్ ఎక్కువ వేస్ట్ అవుతుంది సో వాటర్ వేస్టేజ్ చేయకూడదు కదా దానివల్ల ఇలాగే క్లీన్ చేసేసి లాస్ట్లో మొత్తం క్లీన్ అయిన తర్వాత అప్పుడు ఒక్కసారి జస్ట్ ఫేస్ వాష్ చేసేయండి సరిపోతుంది ఇబ్బంది అవసరం డ్రై ఎక్కువ అవ్వలేదు కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు అండ్ ఎక్కువ గుర్రుద్దాల్సిన అవసరం లేదు గట్టి గట్టిగా చేయాల్సిన అవసరం డ్రై అయిపోతేనే ఇబ్బంది సో డ్రై అవ్వలేదు కాబట్టి నేను దీనికి ఇప్పుడు సేమ్ నాది కూడా అలాగే నేను క్లీన్ చేస్తాను నేను చేయలేదు ఇంకా నాది మానేది అయిన తర్వాత అప్పుడు నాది క్లీన్ చేస్తాను చూడగలుగుతారు ఒక సైడ్ ఎలా ఎంత చక్కగా కనిపిస్తుందో షైనీ షైనీగాను ఇప్పుడు ఫేస్ వాష్ చేస్తాము అని చూడగలుగుతారు మీరు
షైనీనెస్ కనిపిస్తుందా మానియా ఫేస్లో కూడా నా ఫేస్లో కూడా? మానియా ఫేస్లో వైట్ స్పాట్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు చూడండి వైట్ స్పాట్ పెద్దగా కనిపించట్లేదు స్లో స్లోగాను. సో దానికోసం కూడా పని అవుతుంది. అండ్ ఇది అయిన తర్వాత దీనికి మనకి లాక్ చేయాలి కదా, సో దాట్ స్కిన్ పాడవకుండా ఉండడానికి. సో మీ దగ్గర ఏదైనా టోనర్ ఉందంటే అది స్ప్రే చేసేసుకోండి, లేదంటే రోజ్ వాటర్ స్ప్రే చేసేసుకోండి, అలోవెరా జెల్ వాడుకోవచ్చు. సో నేను ఇంకా మానియా ఈ అలోవెరా జెల్ వాడతాము కాబట్టి మేమిద్దరం ఇదే వాడుకొని మా ఫేస్కి లాక్ చేస్తాము. అండ్ మాయిశ్చరైజర్ ఏం వాడము. సో దీన్ని ఇప్పుడు నేను ఇక మన ఇద్దరు మొత్తం ఫేస్లో అప్లై చేసేసి దాని వాళ్ళగానే డ్రై అవ్వడానికి వదిలేయాలి మనకి ఫ్యాన్ డ్రై. సో ఫ్యాన్ డ్రై చేసేస్తాము, ఇంకేం చేయాల్సిన అవసరం ఉండదు. దట్స్ ఇట్ అంతే. అండ్ నెక్లో కూడా నేను కూడా సేమ్ అలాగే అప్లై చేసేసుకుంటాను. అండ్ మా ఫేస్ ప్యాక్ ఒక ఓవరాల్ చేసుకోవడానికి మనకి మొత్తం హాఫ్ అన్ అవర్ పడుతుంది, కానీ ఆ 10 మినిట్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీరు ఏమైనా పని చేసుకోండి, కూర్చోవాల్సిన అవసరం ఏం లేదు కదా, ఏమైనా పని చేసుకోవచ్చు మనం. సో కాబట్టి చేసేసుకున్నాం అండ్ అయిపోయింది. సో ఇది ఒక 7 డేస్ కోసం వాడండి. మేము కంటిన్యూగా ఒక 3 డేస్ వాడాము అండ్ దెన్ ఆపేసాము, అండ్ మళ్ళీ నిన్నటి నుంచి మండే నుంచి స్టార్ట్ చేసాము మనం. సో మీరు కూడా అలాగే 7 డేస్ వాడి మళ్ళీ ఒక వారం ఆపేసి దెన్ స్టార్ట్ చేయండి. ఏ చిట్కా అయినా మనం ప్రతిరోజు వాడకూడదు, కొంచెం గ్యాప్ ఇవ్వాలి, వాటికి కొంచెం బ్రీత్ తీసుకోండి, వాళ్ళకి కొంచెం ఊపిరి తీసుకోవడానికి మనకి గ్యాప్ ఇవ్వాలి వాళ్ళకి కూడా, సో దట్ స్కిన్కి కూడా వాళ్ళకి పట్టినట్టుగా ఉంటుంది. 1 వీక్ గ్యాప్ ఇచ్చి కావాలంటే మళ్ళీ మీరు స్టార్ట్ చేసుకోండి. చూసారుగా, సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. సో గైస్ చూసారా ఎంత సింపుల్గాను మా డిఐవై తయారైపోయింది, చిట్కా తయారైపోయింది అండ్ ఫేస్లో కూడా అప్లై చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా స్క్రబ్ చేసుకొని రాయండి అండ్ దెన్ దానికి ఒక మందారంగా ఫుల్ ఒక థిక్ లేయర్ రాసేసి ఒక 5 to 10 మినిట్స్ వదిలేయండి. అస్సలు పూర్తిగా డ్రై ఇవ్వడానికి ఇవ్వకండి, బికాస్ డ్రై చేసేసారంటే దానికి గట్టి గట్టిగా చేయాలి, దాంతో మీ స్కిన్ రెడ్గా అయిపోతుంది, ర్యాషెస్ లాగా రావు. చాలామంది స్కిన్ కొంచెం డెలికేట్గా ఉంటుంది, సో వాటికి గట్టి గట్టిగా చేసామంటే మనం ఇంకా స్కిన్ ఎలర్జీ కానీ స్కిన్ ర్యాషెస్ అవ్వచ్చు. సో ప్లీజ్ పూర్తిగా ఆడడానికి ఇవ్వకండి, కాస్త కూస్త ఆడిన తర్వాత దాన్ని ఒక నేను చూపించడానికి ఎలా తీయాలి అని వాటితో పాటు తీసేయండి. వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే వాటర్ వేస్ట్ చేస్తే మాకు మా ప్లానెట్కి ఇబ్బంది, మాకు ఇబ్బంది, మరి వాటర్ దొరకదు. సో జస్ట్ ఒక మగ్ కానీ గిన్నెలో కానీ తీసుకోండి, పిండేసి తీసేయండి. దాని తర్వాత ఎక్కడైనా మీకు కనిపిస్తుంది ఉంది అంటే గ్రాన్యూల్స్ అవన్నీ సన్న పిండిది పేస్ట్ కొంచెం వాటర్ని స్ప్లాష్ చేసేయండి. సో ఒకవేళ మీ దగ్గర అలోవెరా జెల్ లేదు అంటే మీ ఒకవేళ ఏమైనా టోనర్ వాడుతున్నారు అది స్ప్రే చేసుకోవచ్చు, లేదా గులాబ్ జెల్ అంటే రోజ్ వాటర్ వాడతాం గులాబరీ ఇది వస్తుంది, లేదంటే ఏ ప్రోడక్ట్ దేనా మీ ఇష్టం, ఆ గులాబరీ జెల్ అంటే రోజ్ వాటర్ అది కూడా ఫేస్లో స్ప్రే చేసేయండి అండ్ దానికి డ్రై అవ్వడానికి వదిలేయండి. దాట్స్ ఇట్, అయిపోయింది, మీ ఫేస్ అలాగే ఉండిపోతుంది చాలా. తర్వాత మీకు కావాలంటే మీరు మాయిశ్చరైజర్ యూజ్ చేసుకోవచ్చు, అదర్వైజ్ అలాగే వదిలేసుకోవచ్చు. మేము మాయిశ్చరైజర్ వాడము, నేను ఇంకా మానే మాకు అలవాటు లేదు మాయిశ్చరైజర్ వాడము. సో మేము వాడము, మేము జస్ట్ ఫెయిర్ లవ్లీ క్రీమ్ వాడతాము ఎక్కువ యాక్చువల్గా, అదర్వైజ్ మామాఅర్త్ డైలీ గ్లో క్రీమ్ వాడతాం. ఆ మామాఅర్త్ డైలీ గ్లో క్రీమ్ అంటే అది కొంచెం ఆయిలీగా ఉంది, సో ఈ ఎండాకాలం వాటిలో మనం వాడితే బయటికి వెళ్తే చెమట ఎక్కువ కారిపోతుంది స్పెషల్లీ ఈ ఏరియాస్లో. సో కాబట్టి ఫెయిర్ లవ్లీ వాడతాము, మాకు ఇవే ఉన్నాయి మాయిశ్చరైజర్ ఎక్కువ. ఇప్పటిదాకా అయితే ఫ్రై చేయలేదు, సో తర్వాత ఏం చేస్తుంది తెలియదు, ట్రై చేస్తుందా నేను కూడా నెమ్మది నెమ్మది అన్ని ప్రోడక్ట్స్. సో గైస్ చూసారు కదా, అండ్ ఖచ్చితంగా ప్లీజ్ 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 ట్రై చేయండి. ఇదొక ఛాలెంజ్ లాగా తీసుకోండి 7 డేస్ కోసం, అంటే 7 రోజుల కోసం, ఒక వారం కోసం ఛాలెంజ్ లాగా తీసుకోండి అండ్ చక్కగా ఫేస్లో ఒక 10 మినిట్స్ జస్ట్ మీ స్కిన్కి మీ ఫేస్కి ఒకే ఒక 10 మినిట్స్ ఇవ్వండి. మోర్ దెన్ ఎనఫ్, మీ ఫ్యామిలీ కోసం అంతలా చేస్తున్నారు, మీకోసం 10 మినిట్స్ ఇవ్వలేరా ప్లీజ్ ఇవ్వండి. ఇవ్వండి, నేను కూడా హౌస్ వైఫ్, నేను కూడా అన్ని పనులు మీకు మీరు చూస్తూ ఉంటాను వీడియోస్ ఉంటారు, నేను కూడా అన్ని పనులు నేనే చేసుకుంటాను, నా దగ్గర 10 మినిట్స్ లెవెల్ లేదు, నేను పెట్టలేదు, అన్నీ నేనే చేసుకుంటాను. స్టిల్ నేను 10 మినిట్స్ తీస్తాను నా టైంలో నుంచి నా పర్సనల్ కేర్ తీసుకోవడానికి అండ్ మానియా దగ్గర, బికాస్ మానియా ఎప్పుడు పెద్దది అవుతుంది, షిస్ 10 ఇయర్స్, 10 సంవత్సరాలు పెళ్ళాలి, అలా పెద్దది అవుతుంది. సో దానికి స్కిన్ కూడా నేను కేర్ తీసుకోవాలి, దాంతోపాటు నేను కూడా తన స్కిన్ తీసుకుంటాను కేర్. సో ప్లీజ్ ట్రై చేసుకోండి 7 డేస్ తర్వాత అండ్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి కూడా మీకు ఎలా అయ్యింది, మీ ఫేస్లో ప్యాక్ ఎలా నచ్చింది, మీకు ఎలా అసలు ఏమేమి మీకు ఎక్స్పీరియన్స్ జరిగింది అని, గ్లో ఏదైనా వచ్చిందా లేదా ఇంకా డల్ అయిపోయిందా, ఏమైనా ఏమైనా మీకు ఎలాగైనా నాకు ప్లీజ్ కమెంట్ సెక్షన్. అండ్ ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే దయించి దయించి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను,
కమెంట్ సెక్షన్ నాకు అడగండి, నేను రిప్లై ఇస్తాను ఇమీడియట్గా అందరికీ నేను రిప్లై ఇస్తాను. రిప్లై ఇవ్వకుండా నేను ఉండను. సో రిప్లై ఇస్తాను తగ్గట్టుగా మీరు వాడండి, అదర్వైజ్ నేను చెప్పిన విధానంగానే వాడుతుంది, ప్రాబ్లం లేదు. మీరు సన్న మీ క్వాంటిటీ ప్రకారంగా మీరు, నేను మానే కాబట్టి మేము క్వాంటిటీ తీసుకుంటాము ఎక్కువ రేషియో. మీరు ఒకళ్ళు ఒకళ్ళే ఉన్నారంటే ఒక చిన్న స్పూన్ ఉంది మనకిను తింటాము మేము, చిన్న చిన్న మన కట్లరీ సెట్లు చిన్న స్పూన్ ఉంటుంది కదా, ఆ చిన్న స్పూన్ అని ఒకే స్పూన్ తీసుకొని సన్నపిండి, కొంచెం హాఫ్ స్పూన్ తీసుకోండి పసుపు, ఒక స్పూన్ తేనె, ఒక 2 స్పూన్స్ పెరుగు. గడ్డ పెరుగు ఉందంటే 2 స్పూన్స్, లేదా లూజ్గా పెరుగు ఉంది బటర్ మిల్క్ లాగా ఉందంటే 1 స్పూన్, బికాస్ వాటరీ అయిపోతే అప్లై చేయడానికి కష్టం అయిపోతుంది. సో నీళ్ళు గట్ట వేయకండి. లేదు మీకు పెరుగు నచ్చదు అంటే పాలు వేసుకోవచ్చు. పాలు నచ్చదు స్మెల్ అంటే గులాబ్ జల్ అంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు. లేదు చాలామందికి గులాబ్ పువ్వు కూడా పడదు, గులాబ్ స్మెల్ పడదు, అప్పుడు మీరు నీళ్ళు వేసుకోండి. బట్ నీళ్ళు వేసుకున్నప్పుడు కొంచెం ట్యాప్ వాటర్ యూజ్ చేయండి. ట్యాప్ వాటర్ చాలా ప్లేసెస్లో హార్డ్గా వస్తుంది కాబట్టి ట్యాప్ వాటర్ యూజ్ చేయకండి. ఫిల్టరింగ్స్ తీస్తే కదా మనం తాగుతాం వాటర్, ఫిల్టర్ వాటర్, ఆ ఫిల్టర్ వాటర్ యూజ్ చేసుకుంటే స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అంతే ఇంకేం కాదు, బికాజ్ ఇంత కష్టంగా చిట్కా చేస్తున్నాము స్కిన్ కోసమే. ఏదైనా ఇటువంటి వాడితే మళ్ళీ స్కిన్కి ఆ రిజల్ట్ రాదు, ప్రాపర్ రిజల్ట్ రాదు. సో ప్లీజ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా నాకు కమెంట్ చెప్పండి. అండ్ ఈ చిట్కాని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరికి కావాలి వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళని కూడా 7 డేస్ ఛాలెంజ్ తీసుకొని చెప్పండి, సో దాట్ మనం అందరం కలుసుకొని ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాము. అండ్ మేము ఈ ఛాలెంజ్ నిన్నటి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇంతకు ముందు ఆల్రెడీ చేస్తాము, నిన్నటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము నేను కమాన్య. సో మండే టు మండే చూసుకుంటాము మేము కాబట్టి మీరు కూడా నాతో పాటు ఛాలెంజ్ తీసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కండి, సో దాట్ నేను వీడియోస్ పెట్టిన మీ దగ్గర నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. మీరు అని చూసుకోవచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు అండ్ షేర్ కూడా చేసుకోవచ్చు. సెనియర్స్ వ్యూవర్స్ మళ్ళీ కలుగుతాం ఇంకొక రోజు ఇంకొక కొత్త విడితప్పుడు దాకా. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్ లవ్ యూ టు ఆల్ మై బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్లీ వ్యూవర్స్ ఓవర్ దే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ, బాయ్. టర్మరిక్ వాడుతున్నాను, కస్తూరి వాడుతున్నాను.